సంక్రాంతి స్వీట్స్లో పంచదారక బదులు ఇవి వాడండి ఆర్గానిక్ బెల్లంలో జింక్ సెలీనియంలు పుష్కలంగా ఉంటాయి పండుగల్లో తయారు చేసే వంటకాల్లో ఇలాంటి బెల్లం వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది దీని కారణంగా ఇన్ఫెక్షన్స్ వైరస్ల నుండి మనల్ని మనం దూరం చేసుకోవచ్చు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి ఇందులో మినరల్స్ జింక్ సెలీనియంలు ఉంటాయి ఇవన్నీ శరీరంలో మంటను కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడి ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి ఈ బెల్లం తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా కడుపులోని జీర్ణ ఎంజైమ్స్ మెరుగ్గా అవుతాయి ఎసిడిక్ యాసిడ్గా ఇవి మారుతాయి ఇవి జీర్ణ వ్యవస్థ సరిగ్గా జరిగేలా చూస్తాయి అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో బెల్లం ముక్క వేసి పరగడుపున తాగితే కడుపులోని మలినాలు బయటకు వెళ్ళిపోతాయి దీనివల్ల మలబద్ధకం జీర్ణ సమస్యలు దూరం అవుతాయి ఆర్గానిక్ బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది శీతాకాలంలో కాళ్ళు పగులుతున్నాయా ఈ చిట్కాలు పాటిద్దాం పాదాల పగుళ్ళు కేవలం చల్లని వాతావరణం వల్ల మాత్రమే కాదు కొన్ని వ్యాధుల కారణంగా కూడా వస్తాయి ఆర్థరైటిస్ థైరాయిడ్ సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా పాదాలు పగులుతాయి ఆ సమస్యలను గుర్తించి తగిన చికిత్స త్వరగా తీసుకోవాలి పగిలిన మడమలతో ఇబ్బంది పడుతూ ఉంటే రాత్రిపూట కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి సాక్సులు వేసుకొని నిద్రపోతే మంచి ఫలితం ఉంటుంది ఇవి పగుళ్లను తగ్గించడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి పాదాల్లో పగుళ్ళ సమస్యను తగ్గించుకోవాలంటే ఎప్పుడూ తేమగా ఉంచాలి నిపుణుల ప్రకారం ప్రతిరోజు మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది మడమల పగుళ్లను తగ్గించడంలో కలబంద జెల్ కూడా బాగా పనిచేస్తుంది పగుళ్ళు ఉన్న చోట తరచూ అలోవెరా జెల్ రాస్తూ ఉండండి పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి సహాయపడతాయి అలాగే ఎన్నో రకాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీటిని తగిన మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు పచ్చి ఉల్లిపాయలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి సాధారణంగా ఉంటాయి ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ సాధారణంగా ఉండడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది అంతేకాదు పచ్చి ఉల్లిపాయలు తింటే షుగర్ బీపీ నియంత్రణలో ఉంటాయి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి వీటిని తినడం వల్ల కడుపులో మంట నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది బొప్పాయిని తీసుకోవడం వీరికి మంచిది కాదు కిడ్నీ సమస్యతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండాలి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఒకవేళ కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండండి గుండె వేగంగా లేదా మరీ నెమ్మదిగా కొట్టుకునేవారు బొప్పాయికి దూరంగా ఉండాలి బొప్పాయిలో ఉండే సైనోజెనిక్ గ్లైకోసైడ్ అమైనో ఆమ్లం లాంటిది ఇది హృదయ స్పందన సమస్యలకు దారితీస్తుంది గర్భిణీలు బొప్పాయికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు బొప్పాయి తీసుకోవడం వల్ల గర్భిణీలో అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది బొప్పాయిలో పాపైన్ ఉంటుంది ఇది శరీరంలోని గ్లాండిన్ ప్రసవ నొప్పిని కృత్రిమంగా ప్రేరేపిస్తుంది ఇక అలర్జీలతో బాధపడేవారు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి ముఖ్యంగా శ్వాస సంబంధిత అలర్జీలతో బాధపడేవారిలో బొప్పి ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు కామెర్ల సమస్యతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండాలి